హలో అందరికీ, ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇడ్లీ పిండి వేయడం కోసం అయితేనేమో బియ్యము పప్పు నానబెట్టడం అయితే మర్చిపోయాను అనమాట. నైట్ పడుకునేటప్పుడు చూసుకుంటే నేను వేయడం మర్చిపోయాను అని ఆలోచించాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో పెసరట్టు చేసేద్దాము అని చెప్పి నైట్ పడుకునే ముందు అయితే నానబెట్టేశాను. వీటితో కొన్ని అయితే మాత్రము స్ప్రౌట్స్ వచ్చేలాగా కూడా చేద్దాము. స్ప్రౌట్స్ అయితే హెల్త్కి మంచిది అని చెప్పారు, అందుకనేసి స్ప్రౌట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో అయితే మీతో షేర్ చేస్తున్నాను. వన్ డే అంతా అయితే మీరు పెసల్ని నానబెట్టేసుకోండి. బాగా నానిపోయిన తర్వాత వాటర్ అంతా తీసేసి ఏదైనా హోల్స్ ఉండే దానిలో అయితే యాడ్ చేసుకొని పైన అయితే వెట్ పేపర్ టవల్ అయినా యాడ్ చేసుకోండి, లేదంటే వెట్ క్లాత్ అయినా సరే కవర్ చేసి. కొంచెం వేడిగా ఉంటుంది కదా, అలాంటి ప్లేస్లో అయితే పెట్టండి. ఫాస్ట్గా అయితే స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. నేనైతే ఈరోజు మార్నింగే పెట్టేస్తున్నాను కాబట్టి నాకు తెలిసి ఈవినింగ్ కల్లా కొంచెం స్ప్రౌట్స్ వచ్చేసింటాయి. ఈవినింగ్కి కనుక మీకు అంత ఎక్కువగా రాలేదు అనిపిస్తే మీరు నైట్ అంతా కూడా బయట అలాగే పెట్టేసేయండి. ఇంతకుముందు అయితే మాత్రము అమ్మ నాగల చవితి వస్తుంది కదా, ఆ రోజైతే మాత్రము సద్దలను అయితే నానబెట్టి ఇలా మూట కట్టేసేది. మార్నింగ్ అయితే మాత్రము మొలకలు నీట్గా వచ్చేసిండేటివి. నాగల చవితి అప్పుడు పెట్టేటువంటి సద్దలు ఉంటాయి కదా, అవి మాత్రమే మొలకలు వచ్చినటువంటి సద్దలు తినున్నాను. కానీ ఇంక పెసలు కానీ ఇంకా చిక్పీస్ అవి ఏవి అయితే కూడా తినలేదన్నమాట. ఫస్ట్ టైమే ఈరోజు నేను పెసల్ని కూడా స్ప్రౌట్స్ వచ్చేలాగా చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే నేను పిండి కూడా వేసి పెట్టేసుకున్నాను పెసరట్టు చేయడం కోసము. చట్నీ కూడా అయితే ప్రిపేర్ చేసేసాను, పీనట్ చట్నీని ప్రిపేర్ చేశాను అనమాట. ఈ పెసరట్లోకి అయితే మీకు అల్లం చట్నీ అయినా బాగుంటుంది, టమాటో చట్నీ అయినా కూడా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఎక్కువగా పీనట్ చట్నీయే తింటారు, అందుకనేసి అయితే నేను పీనట్ చట్నీనే ప్రిపేర్ చేశాను. ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్కి రాలేదన్నమాట, టైం అయితే ఉంది. ఇప్పుడైతే నేను గిన్నెలన్నింటినీ నీట్గా కడిగేసుకోవాలి. నిన్న నైట్ అయితే మాత్రము ఏమీ కడగాలనిపించలేదు, ఈవినింగ్ ఒకసారి కడిగాను. ఇంకా నైట్ నుంచి అయితే అన్నీ అలాగే వదిలేసాను అన్నమాట, కొంచెం ఎక్కువగానే ఉన్నాయి గిన్నెలు. ఫస్ట్ అయితే కడిగినవన్నీ నీట్గా సర్ది పెట్టేసుకొని ఇప్పుడు సింక్లో ఉన్న గిన్నెలన్నింటినీ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు కడగకుండా కనుక అలాగే వదిలేసాము అనుకోండి, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినేసేటప్పటికైతే ఎక్కువగా అయిపోతాయి, మళ్ళీ అన్నింటినీ ఒకేసారి కడగలేను అని చెప్పి అయితే ఇప్పుడైతే కొన్నింటిని కడిగి పెట్టేసుకుంటున్నాను. ఎస్టర్డే కడగకుండా కనుక గిన్నెలను అలాగే వదిలేసాము అనుకోండి, మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈరోజంతా ఇంకా గిన్నెలు కడుగుతూనే ఉండాల్సి వస్తుంది. నార్మల్గా అయితే మాత్రం నాకు మార్నింగ్ అసలు కడిగే పనే ఉండదు, ఒకేసారి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాతైనా కడుగుతాను, లేదు అంటే లంచ్ కూడా వండడం అయిపోయిన తర్వాత అయినా కడుగుతాను అనమాట. కొంచెం తక్కువగానే వచ్చేటివి ఎస్టర్డే ఉండడం వల్ల అయితే మాత్రం ఈరోజు చాలా ఎక్కువగా అయిపోయాయి. నేనైతే స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలన్నీ వాడుతూ ఉన్నాను కదా, వాటికైతే మాత్రము మనం పట్టుకుంటాము కదా హ్యాండిల్స్, ఆ హ్యాండిల్ దగ్గర అయితే మాత్రము ఆయిల్ మరకలు అనేటివి చాలా ఎక్కువగా ఉండిపోతున్నాయి. మనం కనుక డిష్ వాషర్లో యూస్ చేసాము అనుకోండి, ఆయిల్ మార్కులన్నీ పోతాయో లేదో అయితే కామెంట్ చేయండి. డిష్ వాషర్లో కొంచెము హాట్ వాటర్ లాగా వస్తాయి, దాంతోపాటు కొంచెం స్టీమ్ లాగా కూడా ఫామ్ అవుతుంది కదా, దానివల్ల ఏమన్నా ఆయిల్ అనేది హీట్ అయ్యి మెల్ట్ అయిపోతుందేమో అనుకుంటున్నాను అనమాట. నేనైతే హ్యాండ్తోనే వాష్ చేస్తాను, డిష్ వాషర్లో ఏమీ పెట్టను. అప్పటికీ నేనైతేనేమో స్టీల్ స్క్రబ్బరేస్ అయితే రుద్దుతూ ఉన్నాను. కొన్ని చోట్ల అయితే పోతుంది కానీ కొన్ని చోట్ల అయితే మాత్రము అలాగే ఉండిపోతుంది అనమాట. లోపలంతా అయితే మాత్రము మంచిగానే వెళ్ళిపోతున్నాయా, ఆయిల్ మార్కులు ఏది ఉండడం లేదు, బయట సైడ్ మాత్రమే ఉంటున్నాయి. దీనికి ఏమన్నా సొల్యూషన్ తెలుసుంటే కామెంట్ అయితే చేయండి, నేనైతే దాన్ని ట్రై చేస్తాను. ఒకసారి అయితే నేను కడగడానికి స్టార్ట్ చేశాను అనుకోండి, మొత్తం అయితే వెతికేసి అన్నిటినీ తీసుకొని వచ్చి నీట్గా కడిగి పెట్టేస్తాను. ఇప్పుడు మనం కొన్ని అక్కడ పెట్టుకొని కొన్నే కడుక్కున్నాం అనుకోండి, ఎప్పటికైనా నేనే కడగాలి కదా అని చెప్పి అయితే ఫస్ట్ ఒకసారి అన్నీ వెతుక్కొని వచ్చి మరి అయితే కడిగేసుకుంటాను. అన్ని గిన్నెల్ని సింక్లో వేసాను అనుకోండి, నైట్ చూడడానికి కూడా మంచిగా ఉండదు అని చెప్పి అయితే కొన్ని పెద్ద పెద్దగా ఉండేటివి అలాగే స్టవ్ మీదే ఉంచేస్తాను అనమాట. మార్నింగ్ కడిగేటప్పుడే వాటిని తీసుకొని అయితే కడిగేస్తాను. ఇప్పుడైతే అన్నీ కడగడం కూడా అయిపోయింది, సింక్ కూడా అయితే నీట్గా కడిగేశాను, కౌంటర్ టాప్ అంతా అయితే నీట్గా తుడిచేస్తే చాలు, పని అయిపోయినట్టేను. ఇంకైతే ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేయాలి. పెసరట్టుకి వేసినటువంటి పిండి ఉంది కదా, ఆ పిండిలో అయితే నేను ఇంక ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ పెసలు మాత్రమే యాడ్ చేశాను, సాల్ట్ జీలకర్ర ఇవి మాత్రమే యాడ్ చేసి అయితే గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలంటే అల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా గ్రీన్ చిల్లీ అయినా కూడా యాడ్ చేసి అయితే గ్రైండ్ చేసుకోవచ్చు. ప్యాన్ అయితే కూడా ఒక సైడ్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్ అప్లై చేస్తాను, పేపర్ టవల్తో తీసుకొని అయితే నీట్గా తుడిచేస్తాను అనమాట. ఈ దోసరేక అయితే మాత్రము కొత్తదే అనమాట, అందుకనేసి నేను ఆనియన్ ఏమి రుద్దడం లేదు. వేసినటువంటి ఆయిల్ అలాగే ఉంటే మాత్రము దోసలు అనేటివి అయితే నీట్గా స్ప్రెడ్ అవడం లేదనమాట, అందుకని పేపర్ టవల్తో అయితే నీట్గా వైప్ చేసి దాని తర్వాత అయితే దోశ వేసేస్తూ ఉన్నాను.
పెసరట్ అయితే వేసేసాను, పైన అయితే కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాము అని చెప్పి. అయితే ఇప్పుడు ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ కట్ చేసినటువంటి ఆనియన్స్ని అయితే పెసరట్ పైన కొన్ని యాడ్ చేసుకొని మీరు గంటితో అయితే దాన్ని కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేయాలి. అలా చేస్తే ఆనియన్ అనేది అయితే మాత్రము దోశ లోపలికి వెళ్ళిపోతుంది. మనం టర్న్ చేసి కుక్ చేసుకున్నా కానీ ఆనియన్స్ అయితే ఎక్కువగా బయటకు రావు. సెకండ్ సైడ్ కూడా కుక్ చేసుకున్నాము అనుకోండి, ఆనియన్స్ అనేటివి అయితే కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి, బ్రౌన్ కలర్లో వస్తాయన్నమాట. ఇప్పుడు నేను సెకండ్ సైడ్కి టర్న్ చేసా కానీ ఆనియన్స్ అయితే ఏమీ రాలేదు. పెసరట్ అనేది మంచిగానే కలర్ వస్తుంది అన్నమాట. నేను దీనిలో బియ్యం కానీ ఏమీ యాడ్ చేయలేదు, ఇంకా అటుకులు కూడా ఏది యాడ్ చేయలేదు. పెసరట్ కలర్ అయితే మాత్రము చాలా మంచిగా వస్తుంది. ఫస్ట్ది అయితే ప్యాన్ అప్పుడే కొంచెమే కాలు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ కలర్ వస్తుంది అన్నమాట. సెకండ్ నుంచి అయితే చాలా మంచిగా కలర్ వస్తాయి, తినేటప్పుడు అయితే కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. పెసరట్ అయితే కూడా వేయడం అయిపోయింది. నిన్న వాయనంలో ఇచ్చినటువంటి శనగలు ఉన్నాయి కదా, వాటిని అయితే నేను మిక్సీ చేసి పెట్టేసుకున్నాను. వాటితో అయితే ఇప్పుడు నేను దోశల్లాగా వేసేసుకుందాము అనుకుంటున్నాను అన్నమాట. ఈ పెసరట్ పిండి ఉంది కదా, అదైతే కూడా దాంట్లో కొంచెం యాడ్ చేసేసుకుంటాను. ఆ శనగల పిండిలో యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుంటాను అన్నమాట. నేను నిన్న గ్రైండ్ చేసేటప్పుడే దాంట్లో కొంచెం సాల్ట్ జీలకర్ర కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. దాంతోపాటు కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను, ఆనియన్స్ తురిమి యాడ్ చేసుకున్నాను, కొంచెం అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట. ఈ పిండి కూడా యాడ్ చేసి ఇప్పుడు మంచిగా దోశలాగా వేసేసుకున్నాను. పైనుంచి అయితే ఇంకా కొన్ని ఆనియన్స్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేశాను అన్నమాట. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక సైడ్ బాగా కుక్ అయిన తర్వాత సెకండ్ సైడ్కి అయితే టర్న్ చేసుకోండి. ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని అయినా అదే ప్యాన్ మీద అట్లాగే కొంచెం సేపు ఉంచేయండి. ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్లో వస్తాయి, తినేటప్పుడు అయితే మాత్రము టేస్ట్ చాలా బాగుంటుంది. పెసరట్ కన్నా సరే ఈ దోశ అయితే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంది. మనం వడలు తింటాము కదా, మసాలా వడలు, అలాంటి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఈ వీక్ అయితే నేను టమాటోస్ కొంచెం ఎక్కువగానే తీసుకొని వచ్చాను. ఈ టమాటోస్కి అయితే కాడతో కూడా ఉంటాయి కదా, ఆ కాడ వెళ్ళి ఇంకొక టమాటోని గుచ్చేస్తుంది అన్నమాట. దానివల్ల ఏమవుతున్నాయంటే టమాటోలన్నీ పాడైపోయినట్టుగా అవుతున్నాయి. అందుకని వాళ్ళు ఇచ్చినటువంటి ప్యాకెట్లో ఉంచి తీసేసి అయితే నేనే ఇట్లా బయట పెట్టేసుకున్నాను. ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో చామగడ్డలు కోడిగుడ్డు వేసి అయితే పులుసు పెడుతూ ఉన్నాను. లాస్ట్ సండే కూడా మా ఇంట్లో ఇదే రెసిపీ ఉందన్నమాట, ఈ వీక్ కూడా అదే చేస్తూ ఉన్నాను. లాస్ట్ టైం తెచ్చినప్పుడు చామగడ్డలు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చాను, మొన్న చేసినప్పుడు కొంచెమే చేశాను అన్నమాట. ఇప్పుడు ఇంకా కొన్ని ఉంటే వాటితో కలిపి ఈరోజు పులుసు పెట్టేస్తున్నాను. పులుసు అయితే కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చేస్తుంది. చామగడ్డలు కూడా యాడ్ చేసాను అన్నమాట లోపల. ఇప్పుడైతే కొన్ని ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత అయితే మీరు ఎక్కువసేపు ఏమీ కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టయితే అలాగే వదిలేస్తాను. అటు సైడ్ అయితే నాకు వైట్ రైస్ కూడా కుక్ అయిపోతూ ఉంది. వీటన్నిటిని అయితే ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటాను. ఇప్పుడు గిన్నెలు కూడా మళ్ళీ వచ్చాయన్నమాట సెకండ్ రౌండ్, వాటిని కూడా అయితే కడిగేయాలి. ఆల్రెడీ మార్నింగ్ కడిగినవి ఉన్నాయి కదా, వాటినన్నింటినీ అయితే ఫస్ట్ సర్దేస్తాను. దాని తర్వాత వీటన్నిటిని అయితే కూడా కడిగి పెట్టేసుకుంటాను. మీరు ఎప్పుడైనా సరే పులుసు చేస్తున్నారు అనుకోండి, అప్పుడైతే పక్కన కొంచెము కందిపప్పునైనా ఉడకబెట్టి పెట్టుకోండి, లేదు అంటే పెసరపప్పు ఉంటుంది కదా దాన్నైనా ఉడకబెట్టి పెట్టుకోండి. పులుసులో ఈ పప్పును కూడా కలుపుకొని తినండి, టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. నాకైతే వంట చేయడం అంతా కూడా అయిపోయింది అన్నమాట, క్లీనింగ్ కూడా అంతా అయిపోయింది. ఈరోజు అయితే వంట అనేది చాలా ఫాస్ట్గానే అయిపోయింది, ఒక వంటే చేశాను కాబట్టి టైం అయితే ఎక్కువేమీ తీసుకోలేదు. తాంబూలంలో వచ్చినటువంటి తమలపాకులను అయితే మీరు ఏం చేశారో కామెంట్ చేయండి. తమలపాకులో ఉండేటువంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే మాత్రము చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. నాకు కూడా అయితే ఇన్ని రోజులు తెలియలేదన్నమాట. ఈరోజు నేను గూగుల్లో అయితే చెక్ చేశాను, 8 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ తమలపాకును మనం తినడం వల్ల. అయితే మనము దేవునికి పెట్టేటువంటి ప్రతి ఐటెంలో మనకైతే హెల్త్ బెనిఫిట్సే ఉంటున్నాయి. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు అయితే మాత్రము వాళ్ళన్నిటినీ తినేసేవాళ్ళు. నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు ఒక 15-20 times అన్నా తినుంటానేమో, యుఎస్కి వచ్చినప్పటి నుంచి అయితే మాత్రం ఇప్పటికి ఒక్కసారి కూడా నేను ఒక్క తమలపాకు కూడా తినలేదు. అదే మా అమ్మాయికి వచ్చేటప్పటికైతే ఆమె అయితే ఇప్పటికి అసలు టేస్ట్ కూడా చూడలేదన్నమాట. నేనన్నా చిన్నప్పుడు టేస్ట్ అయినా చూస్తున్నాను, మా అమ్మాయి అయితే ఆ టేస్ట్ కూడా చూడలేదు. పాత రోజుల్లో అయితే మాత్రము ఇలా ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏది లేదు కాబట్టి వాళ్ళన్నీ ఫుడ్తోనే కంట్రోల్ చేసుకునేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫుడ్ అయితే ఏదంటే అది తినేస్తూ ఉన్నాము. మాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి అయితే ఏదో ఒక ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుని వచ్చేసి అయితే మింగేస్తూ ఉన్నాము. చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు నేను తమలపాకును తిన్నాను కదా,
ఈ తమలపాకును తింటే మాత్రం చాలా స్పైసీగా అనిపించింది. ఇంతకు ముందు అయితే మాకు అమ్మ వామ్ వాటర్ అంటారు కదా, అదైతే మంత్లీ వన్స్ అన్న కాళ్ళ మీద వేసుకొని మరీ అయితే గొంతులో పోసేసేది. అది ఇంకెంత స్పైసీగా ఉంటుందో ఇప్పుడు మనం తాగాలంటే అనిపిస్తుంది అన్నమాట. ఈ చెట్టు అయితే మాత్రం వాటర్ లేక కొంచెము డ్రైగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది కదా. నేనైతే చెట్లకు వాటర్ ఎప్పుడూ ఏమీ యాడ్ చేయను అన్నమాట. అప్పుడప్పుడు ఆ చెట్లో ఉండేటువంటి లీవ్స్ కింద వాలిపోతున్నట్టుగా ఉంటాయి కదా, అప్పుడైతే దాంట్లో ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేస్తాను. మళ్ళీ ఇంకొక 2 వీక్స్ దాకా అయితే వాటర్ యాడ్ చేయాల్సిన పనే ఉండదు. ఇప్పుడు ఇచ్చినటువంటి వాటర్ తీసుకొని కొంచెం సేపు తర్వాత అయితే అది మళ్ళీ స్ట్రైట్గా లేచి నిలబడేస్తుంది.